ఈరోజు పోలీసు అమరవీరుల్ని గుర్తు చేసుకునే రోజు. 1959 సంవత్సరం అక్టోబర్ 21న చైనా సరిహద్దు ప్రాంతాలలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ కరణ్ సింగ్ నేతృత్వంలో 20 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందుల బృందం గస్తీ విధులు నిర్వహిస్తూ అప్పట్లో వారి మీద వందల సంఖ్యలో చైనా సైనికులు వారి మీద విరుచుకుపడితే ఉన్నది కేవలం 20 మంది పోలీసులే అయినా అవతల వందల సంఖ్యలో చైనా సైన్యం దాడి చేస్తూ ఉన్నా మన పోలీసులు ప్రాణాలు ఒడ్డి వారిని ఎదిరించారు. వీరోచితంగా వారిపై ఎదురుదాడి చేశారు. ఈ పోరాటంలో కరణ్ సింగ్తో పాటు అప్పట్లో 10 మంది పోలీసులు కూడా వీరమరణం పొందారు. ఈ వీరోచిత సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా దేశమంతా పోలీసులు అమరవీరుల గుర్తు చేసుకునే దినంగా జరుపుకుంటా ఉన్నాం. ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలో కూడా అనేకం. మన రాష్ట్ర భద్రత కొరకు అనేక సందర్భాలలో ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు. ఇలాంటి అమరవీరులకు ఇక్కడ నుంచి ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మెరుగైన పోలీస్ సేవలు అందించాలి అని అంటే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవాలి అని అంటే మెరుగైన పోలీస్ వ్యవస్థ కొరకు 4 మాటలు నేను చెప్పదలుచుకున్నా. ప్రతి పోలీస్ సోదరుడికి నేను ఇవాళ, ప్రతి పోలీస్ అక్కచెల్లెమ్మకు నేను ఇవాళ ఒకటి గుర్తు చేయదలుచుకున్నా. మీ పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలు మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనం. ఆ సార్వభౌమాధికారాన్ని మన రక్షణకు ఉపయోగించేవారే పోలీసులు. అందుకే పోలీస్ స్టేషన్ను కూడా అచ్చ తెలుగులో మనం రక్షక భట నిలయం అని చెప్పి కూడా గర్వంగా కూడా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, నేను మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా మొట్టమొదట కలెక్టర్ల కాన్ఫరెన్సు, ఎస్పీల కాన్ఫరెన్సులో నేను మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ రోజు నేను మాట్లాడుతూ అన్న, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటి వారికి కూడా మినహాయింపు ఉండకూడదు అని. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణ విషయంలో, మొత్తంగా పౌరులందరి రక్షణ భద్రత విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడద్దు అని. అలాగే బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు, వీరి మీద హింస జరుగుతూ ఉంటే కారకుల్ని ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా చట్టం ముందు నిలబెట్టండి అని చెప్పి ఆ రోజు చెప్పాను. పోలీసు వ్యవస్థ మీద గౌరవం పెరగాలి అని అంటే పేదరికంలో ఉన్నవారు సైతం ఎలాంటి వివక్షకు కూడా లోను కాకుండా అందరికీ ఒకే రూలు అని చిరునవ్వుతో ఇంటికి పోగలిగితేనే న్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళకు అనిపించగలిగితేనే
పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. న్యాయం, ధర్మం ఇవన్నీ కూడా అందరికీ ఒకటే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూలు ఉండకూడదు. ఎవరికైనా ఒకే రూలు, ఎవరికైనా ఒకే చట్టం అయినప్పుడే ఈ వ్యవస్థలో న్యాయం, ధర్మం బ్రతుకుతాయి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. చట్టం అన్నది అందరికీ ఒకటే, అందరికీ ఒకటే కావాలి. ఇది ఏ కొందరికో చుట్టం కానప్పుడే ఈ వ్యవస్థలో న్యాయం, ధర్మం బ్రతుకుతాయి. వాటిని బ్రతికించే బాధ్యత మన భుజస్కంధాలపై ఉన్నాయి అన్న సంగతి ఏ ఒక్కరోజు కూడా మర్చిపోవద్దండి అని చెప్పి ప్రతి పోలీస్ సోదరుడికి, ప్రతి పోలీస్ అక్క చెల్లెమ్మకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, పోలీసులు ప్రజల మన్ననలు పొందినప్పుడే, పోలీసులు ప్రజల గౌరవాన్ని పొందినప్పుడే ఈ వ్యవస్థలోకి మనం ఏదైనా చేశాము అని చెప్పి గర్వంగా కూడా మనం ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇంకా మెరుగైన సమాజం కోసం మరో విషయం కూడా చెప్పదలుచుకున్నా. పోలీసులందరి కష్టం కూడా నా కళ్ళతో నేను చూశాను. హోంగార్డుల దగ్గర నుంచి డీజీపీ వరకు కూడా వీరు పడతా ఉన్న కష్టం అంతా ఇంత కష్టం కాదన్న సంగతి కూడా నాకు బాగా తెలుసు. ఎండనక, వాననక, రాత్రనక, పగలనక, కనీసం వారానికి ఏ ఒక్కరోజు కూడా కనీసం సెలవు కూడా లేకుండా పడతా ఉన్న పరిస్థితులు కూడా నాకు తెలుసు. అందుకే మెరుగైన పోలీస్ వ్యవస్థ కోసం దేశంలో ఎక్కడ జరగని విధంగా, మొట్టమొదట రాష్ట్రం మనదే అనిపించే విధంగా మొట్టమొదటగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన రాష్ట్రం మనదే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వీక్లీ ఆఫ్ ప్రకటన వల్ల మెరుగైన పోలీస్ వ్యవస్థ వస్తుంది అని చెప్పి సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం నాకుంది. పోలీసులు కూడా వారానికి ఒకరోజు ఈ బాధ్యతలన్నీ కూడా పక్కన పెట్టి వారి వారి కుటుంబ సభ్యులతో గడపగలిగితే వారి మానసిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి, ఇంకా మెరుగైన సేవలు అందించగలుగుతారు అని చెప్పి సంపూర్ణంగా విశ్వసించాం. కాబట్టి ఈ మార్పుకు నాంది పలికాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో లంచగొండితనం, అవినీతిని, రౌడీయిజంని, నేర ప్రవర్తన వంటి వాటి మీద కూడా నిజాయితీగా యుద్ధం చేయాల్సిన బాధ్యతను మరొక్కసారి ప్రతి పోలీస్ సోదరుడికి, ప్రతి పోలీస్ అక్క చెల్లెమ్మకు గుర్తు చేస్తూ ఇక్కడున్న పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సంపూర్ణంగా న్యాయం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాటిస్తున్నా. ఈ సందర్భంగా ఇంతకుముందు చేయని మార్పులను కాస్త ఒక అడుగు ముందుకు వేస్తూ చేసిన కొన్ని మార్పుల గురించి డీజీపీ గారు చెప్పడం జరిగింది. హోంగార్డుల జీతాలు మెరుగుపరచం. ఇంతకుముందు ఇస్తున్న జీతాలను 18,000 ఇస్తాలుండగా అధికారంలోకి మనం వచ్చినాక దానిని 21,000 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. విధి నిర్వహణలో ఏదైనా హోంగార్డు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా మా ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నా. అంతేకాకుండా విధి నిర్వహణలో హోంగార్డు మరణిస్తే 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజు, అదే పోలీస్ సిబ్బంది మరణిస్తే ఈ ఇన్సూరెన్స్ కవరేజు 40 లక్షల రూపాయలు కవరేజ్ సదుపాయాన్ని కూడా ఈ సందర్భంగా మన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని చెప్పి కూడా సగర్వంగా, సంతోషంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో
మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ సదుపాయాన్ని పోలీస్ సిబ్బంది పదవీ విరమణ తదుపరి కూడా వర్తించేలా అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర హోంమంత్రి డీజీపీ గారికి, గౌతమ్ సావంగ్ గారికి, ఇద్దరికీ కూడా, ఏపీ పోలీస్ శాఖకు కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తూ, ప్రతి పోలీసు ఉన్నతాధికారికి కానిస్టేబుల్ల నుంచి హోంగార్డుల వరకు, ప్రతి పోలీసులో ఉన్న ప్రతి సిబ్బందికి కూడా నేను ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నా. విధి నిర్వహణలో మీరు మంచి పేరు తెచ్చుకునే దిశగా అడుగులు వేయండి. ఈ దిశగా మీరు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు మీకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అని మీ అందరికీ కూడా మరోసారి భరోసా ఇస్తూ, మీ అందరితో కూడా మరొకసారి మీ అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.